मेंबर ऑफ पार्लियामेंट आदिलाबाद सोयम बापुराव ने आज भैंसा शहर में वाकई सरकारी दवाखाने का दौरा करते हुए वहां के आइसोलेशन वार्ड का जायजा लिया और दीगर तिब्बी सहूलतों के मुतालिक भी तफसीलात हासिल की। रुकन पार्लियामान सोयम बापुराव ने इस मौके पर मीडिया से बातचीत करते हुए कहा कि मुल्क भर में कोरोना वायरस से होने वाले मर्ज को काबू पाने के लिए लॉकडाउन की तारीख में तौसी लिया जा रहा है। तमाम अफराद को लॉकडाउन पर अमल करते हुए मोहल्लिक मर्ज से बचने की कोशिश करना चाहिए। उन्होंने भैंसा के वार्ड नंबर 8 पहुंचकर मुस्तहिकीन में अशियाए जरूरिया की तकसीम अमल में लाई। ठीक है, फैसला मंत्री सूचन विधा करोना व्याधि कंट्रोल करोना व्याधि प्रजा चैतन्यवत మీడియా మిత్రులు చాలా చురుకుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ డాక్టర్ల సిబ్బంది కానీ అందరు కూడా అధికారులందరూ పోలీస్ అధికారులు కానీ అందరు కూడా చురుకుగా పనిచేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ విధంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఆ ఇబ్బందులకు సమస్యలు ఎవరైనా ఉంటే కూడా ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి కూడా మేము ఎప్పటికప్పుడు కలెక్టర్లతో మాట్లాడి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. रुकन असम्बली मुदौलजी विठल रेड्डी ने रियासत महाराष्ट्र और तेलंगाना के सरहदी इलाकों पर वाक़ चेक पोस्ट का दौरा करते हुए हालात का जायज़ा लिया। उन्होंने मीडिया को अपना बयान देते हुए तमाम आवाम से अपील की है कि वो बिला किसी उज्र मास्क का इस्तेमाल करें, लॉकडाउन पर सख्ती से अमल करते हुए मुल्क से मोहल्लिक बीमारी का खात्मा करने में तआवुन करें। भैंसा से जे साईनाथ और मोहम्मद मुजम्मिल की रिपोर्ट। ఇక్కడ మహారాష్ట్ర బోర్డర్ అయిన మన నియోజకవర్గం తారూర్ మండలం బెల్తోడ చెక్పోస్ట్కు రావడం జరిగింది. మరి ఇక్కడ మహారాష్ట్ర నుంచి మర్చిపోయే వెహికల్స్ ఇక్కడ ఎప్పుడు కూడా ఒకే సమయంలో వేరే సమయంలో వేల సంఖ్యలో మహారాష్ట్ర నుంచి లారీస్ కానీ ఇతర ఫోర్ వీలర్స్ కానీ టూ వీలర్స్ కానీ చాలా నడుస్తుంటాయి. కానీ చూస్తుంటే నిర్మాంశం అనిపిస్తుంది. మరి అన్ని రాకపోలకు బంధు ఇక్కడ ఉన్న ఆర్టీఓ వారు డిపార్ట్మెంట్ వారు మరి అక్కడ మహారాష్ట్ర వారు కూడా ఇక్కడనే నిఘా పెట్టారు. మరి ప్రతి ఎవరిని కూడా మహారాష్ట్ర నుంచి ఇక్కడ తెలంగాణ రానియకుండా మన ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మహారాష్ట్ర పోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్సెప్షన్గా ఇన్ని లారీస్ ఏమైనా ప్రజలకు ఉపయోగపడే మందులు కానీ సరుకులు కానీ రేషన్ సరుకులు ఇక్కడ భైంసాలో షాప్లో ఆర్డర్ ఇచ్చిన వారికి